జోడి పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ లు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ మీ కోసం ఎదురు చూస్తోంది మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్ इधर जड्जेस तो पाटू एनर्जी ने डबल चेडानी काल कादू ट्रिपल चेडानी की प्रोसेस ना रो माँ मूडो जज एनी मास्टर सकुबाई जरा दे तो ना गरम गरम चाय सकुबाई नूबु चाय इस पे अदर रकम हाय लेस को ना घुमा घुमा चाय यम्मा फेमस सिद्ध दिले तो Welcome, Annie Master. Yeah, I'm also very happy to be here again. I was missing you guys a lot. Thank you so much. Meer vacharu maaku kuda chaala aanandam. And Jodi landaru eduru chustunnaru maa Annie Master eppudu vastaru ani. Vallandaru ready. I'm also ready. Okay, so let's begin. ఈ అమ్మాయికున్న మంచి లక్షణాలు అనేకం ఈయనకున్న ఏకైక లక్షణం అవివేకం వీళ్ళిద్దరూ ఎప్పటికవుతారు ఏకం లెట్ మీ ఇన్వైట్ మై టీమ్ లీడర్స్ ప్యాంటుకా బొక్క ఏంటి చేతిలో మొక్క ఏంటి ప్యాంటుకి బొక్క ఉందా లేదా కాదు చేతిలో మొక్క ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇంతకి ఎందుకు చెట్లు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి భయ్యా నీకు తెలిసిన ఉపయోగాలు ఏంటి మనం చెట్లు పెంచాం అనుకో అవును అవి పూలు ఇస్తాయి బా అవును పళ్ళు కూడా ఇస్తాయి అవునవును ఆ రెండు మనం గట్టానికి వాడుకోవచ్చు గట్టానికి వాడుకోవచ్చు ఇంకేదన్నా ఇంకేదన్నా ఇంకో ఉపయోగం అంటే ఇప్పుడు చెట్లు నాటే అనుకో అవి పెద్ద పెద్ద చెట్లు అవుతాయి కదా మొక్కలు నాటితే అవునవును దాంతో మంచాలు తయారు చేసుకుంటాం కదా అవి గట్టానికి వాడుకోవచ్చు అవి గట్టానికి వాడుకోవచ్చు ఇది కాకుండా ఇంకేమైనా ఉపయోగాలు తెలుసా ఇంకేమన్నా అంటే ఇప్పుడు మనం చెట్లు నాటుతాం కదా దానికి ఆకులు వస్తాయి కదా అవును ఆ ఆకులు మనం ఆవుకి ఇచ్చాంకో అవి పాలు ఇస్తాయి పాలు కూడా గట్టానికి వాడుకోవచ్చు ఏంటి భయ ఇదంతా ఏంటి భయ ఏంటి భయ చెట్లను తీసిగా తీసేవద్దు చెట్టు ఒక మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది ఇటు మనిషి ప్రాణం కాపాడిందా అవును నా ప్రాణం కాపాడింది ఎలాగా నేను మనకు అమ్మాయిని కలుద్దాం అని వెళ్ళా వాళ్ళ డాడీ సడన్ గా బయటకు వచ్చాడు నేను చెట్టు వెనకాల దాక్కున్నా హాయ్ పచ్చని చెట్టు రవలికి మెట్టు రవలికి మెట్టు అన్న అది రవలి కాదనుకుంటా ప్రగతి అనుకుంటా నా ప్రగతితో గొడవైంది ఇప్పుడు రవలే అయినా నీతో మాటలు వేస్ట్ భయ్ రష్మి పిలు రష్మి గారే One, two, three, four, why not shake your booty? Yamamo, pizza, beauty. I am the driving in the city of my naughty mannam no veldamute అయ్యా ఒక్క నిమిషం రష్మి ఏంటి సుధీర్ ఈ మొక్క ఏంటి ఈ మొక్కకి నాకు రెండిటికి కావాల్సింది ఒకటే ఈ మొక్కకి కావాల్సింది సూర్యరశ్మి నాకు కావాల్సింది ఈ రష్మి ఈ రష్మి మొక్క వెంట పడడం ఏంటి అలాంటివేంటి మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతాయంట మనకి అవునా నేను మొక్కకి ముక్కెప్పుడు చూడలేదే ముక్కెప్పుడు చూడలేదే రష్మి మీ ఇంట్లో ఎవరన్నా కత్తిలు తయారు చేసే వాళ్ళు ఉన్నారా ఎందుకు ఆడుతున్నావు ఇంత కత్తిలు అంటే అమ్మాయిని ఎలా తయారు చేశారా అని భయ్యా మీ ఇంట్లో ఎవరన్నా సుత్తులు తయారు చేసే వాళ్ళు ఉన్నారా ఇంత పెద్ద సుత్తిని తయారు చేశారు కదా సుత్తిని తయారు చేశారు కదా నాకు తెలుసు భయ్యా నీకన్నా అందంగా ఉన్నానని జలస్ అవును అదే అనుకుంటున్నారు బయట అదే అనుకుంటున్నారు బయట అందంగా పుట్టడం నా తప్పు కాదే నేను దేవుణ్ణి అందంగా ఇవ్వమని అడగలేదే ఆయన కూడా అందుకే ఇవ్వలేదుగా ఆయన కూడా అందుకే ఇవ్వలేదుగా నువ్వు కొంచెం పక్కనండి బే రష్మి నాకు పగలంతా నువ్వే గుర్తొస్తావు మరి రాత్రి రాత్రి రవలి గుర్తొస్తా రవలి గుర్తొస్తా రవలి ఎవరు ఏ రవలి తెలీదా ఊరు చెప్పే మొత్తం చెప్పు రవలి ప్రగతి సునీత ధర్మ సుశీల అందరి పేర్లు చెప్పు నేనేం చెప్పక్కర్లేదు ఏ ఆవిడకి ఆల్రెడీ అర్థమైంది ఏ హే అలా అని చెప్పి ఇప్పుడు ఏమి ఆయన చెప్పి కొట్టమాక థ్యాంక్ యూ మొక్క వల్ల ఇంకో ఉపయోగం తెలుసా ఏంటిది
ఒక పువ్వు చెవులో ఇంకో పువ్వు. ఓకే సూపర్. ఈ సీజన్ లో ఫర్ ద ఫస్ట్ టైం రష్మి గారు మీ దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఉంది. సో ఫస్ట్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా? మీ ఆపోజిషన్ టీమ్ కి ఛాన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ సుధీర్ టీమ్ నుండి రమ్మనండి. సో సుధీర్ మీ టీమ్ నుంచి ఏ జోడి వస్తుంది? రితిక్ గారు అండ్ తన్వి గారు. సుధీర్ టీమ్ నుంచి రితిక్ అండ్ తన్వి. రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ. తన కోసం సూర్యకాంతి అందరి కోసం చంద్రజ్యోతి ఎరగదు ఏ స్వాతం ఒక్కరికైనా మేలు చేస్తే లోకమంతా మేలు జరిగేను ఒక్కరికైనా హాని చేస్తే లోకమంతా హాని కలిగేను. చూడద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడద్దు అన్నాడా గాంధీ. ధరపై అవతరించక గెలుచుకొచ్చిన భక్తి ఖడ్గం. నరునిలో దైవాంశని దర్శించి కొలిచిన ముక్తి మార్గం. అస్తమించని అర్థ ఖడ్గం. శరణు పోలి శిరస్సు వంచి సమాశ్రయించిన అన్ని జాతుల పొదువుకున్న ఉదార తత్వం. జగతి మరువని ధర్మ ఖడ్గం. నిద్దుర మత్తును వదిలించే కెంజాయల జిలుగి ఖడ్గం. చిక్కటి చీకటి చీల్చుకు వచ్చే తెల్లని వెలుగి ఖడ్గం. మట్టిని చీల్చుకు చిగురించే సిరి పచ్చని చిగురి ఖడ్గం. సర్వజనహితం నా మతం. అంటరాన్నితనాన్ని అంతఃకలహాలని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం. పాట ద్వారా చాలా క్లియర్ గా చెప్పారు, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. గ్రేట్ వన్, సూపర్ వన్. ప్రియమణి గారు, ఐ యామ్ స్పీచ్లెస్ అండి. కొరియోగ్రాఫర్ మీరు కూడా వెళ్ళొచ్చు. ఈ నలుగురికి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరియోగ్రఫీ హ్యాట్స్ ఆఫ్. థాంక్యూ సో మచ్. సాంగ్ లో పెద్ద ప్రాప్స్ ఏం లేదు, కానీ ఇండియా ఫ్లాగ్ కనిపించింది అండ్ ఎండ్ లో ఈ వీల్ కనిపించింది చాలు. ఫుల్ ఇక్కడ గూస్ బంప్స్ వచ్చేసింది.
అద్దరింది మాస్టర్, సూపర్, రియల్లీ ఇట్ వాస్ జస్ట్ సింప్లీ మైండ్ బ్లోయింగ్ పర్ఫెక్ట్ యాక్ట్. థ్యాంక్ యూ మేడం. శేఖర్ మాస్టర్, చెరీ మామూలు కొరియోగ్రఫీ చేయలేదు చెరీ, చూస్తుంటే కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. అలా నువ్వు తీసుకున్న కాన్సెప్ట్ చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అనేది బిగినింగ్ మూమెంట్ నుంచి ఫ్లిప్ చేసిన ఒక పోజ్, ఏది చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అనేది. అలాగే నువ్వు చేసే ఫార్మేషన్స్ లో కూడా ముగ్గురు చేస్తున్నా ఫినిషింగ్ లో అది వస్తుంది ఇలా ఇలా ఇలా. ఇంకా చాలా బాగా నచ్చింది ఆ కాన్సెప్ట్ తీసుకుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగా కొరియోగ్రఫీ చేసావు, అంటే ఈ సాంగ్ ఎలా చేయాలో అంతకన్నా బాగా చేసావు. రితిక్ మాస్టర్ చాలా బాగా చేసావు, రితిక్ చాలా చాలా బాగా చేసావు. ఆ ఫ్లిప్స్ చేయటం వేరు, చేసి కరెక్ట్ ల్యాండ్ అవటం వేరు, ల్యాండింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది. తన్వి ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుందమ్మా. బాబు నీ పేరేంటి? వీరా సార్. చాలా బాగా చేసావు వీరా, అంటే కంటెస్టెంట్స్ తో పాటు ఏమాత్రం తగ్గకుండా చేసావు. చెర్రీకి, రితిక్కి, తన్వీకి సూపర్ చెర్రీ, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. అని మాస్టర్ పవర్ ప్యాక్ సాంగ్స్ కి పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. మన రితిక్ చాలా క్లీన్ మూవ్స్ ఉన్నాయి. రితిక్ నేను ఫ్యాన్ అయిపోయినా. రితిక్ చాలా బాగా చేస్తున్నావు, ల్యాండింగ్స్ గానీ ఎనర్జీ లెవెల్ గానీ సూపర్ ఉన్నాయి. మీరు అందరు చాలా బాగా చేశారు. సో ఫర్ మీ దిస్ వాజ్ అ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you judges, thank you guys, good luck. ఓకే, ఇక ఇప్పుడు రష్మి మీ టీం నుంచి ఏ జోడి వస్తున్నారు? మాన్సీ అండ్ సుభాష్. రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ మాన్సీ అండ్ సుభాష్. వెల్కమ్ టు ఢీ జోడి. బేబీ వేర్ ఆర్ యు? బేబీ కమింగ్ ఇన్ 2 మినిట్స్. అయ్యో నా ఫోన్, ఒరేయ్ దించండి రా. Get ready for the Mari Force. ఇప్పుడు చూడు. మారీ హ్యాస్ ఓన్లీ వన్ స్టైల్. Mari never gets tired. Let's go to Mari style. waiting for wow factor. Hey!
చీరేస్తా. శేఖర్ మాస్టర్, రౌడీ బేబీ, రౌడీ బాయ్. ఫస్ట్ రౌడీ బాయ్ గురించి సుభాష్. వాట్ అన్ ఎనర్జీ సుభాష్. థ్యాంక్ యూ. ప్లస్ ఈ సాంగ్ లో నాకు నీ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా నచ్చినాయి సుభాష్. డిడ్ వెరీ వెల్. థ్యాంక్స్. మాన్సీ, నీ ఎక్స్ప్రెషన్స్ పేరు పెడతానికి లేదు. ఎంత అలాగే చూడాలనిపిస్తుంది అమ్మాయి. ఏదో మ్యాజిక్ ఉంది నీ ఫేస్ లో, ఏదో మ్యాజిక్ నీ ఎక్స్ప్రెషన్ లో. ఎంతమంది అలా అట్రాక్ట్ చేస్తుంది కృష్ణ. సూపర్ స్టైల్ కృష్ణ. నువ్వు చేస్తుంటే మాకు ఇక్కడ నుంచి చేయాలనిపిస్తుంది. ఫోక్ లో అర్బన్ హిప్ హాప్ మిక్స్ చేసావు కదా, అదే ఒక తెలియని మ్యాజిక్ దీంట్లో. నాకు ఎస్పెషల్లీ కలర్ కాంబినేషన్ ఎలా పట్టావో ఏంటో గానీ, బ్రైట్ కలర్స్ కాదు, డల్ కూడా కాదు, చాలా బాగున్నాయి కలర్స్. మాసి సాంగ్ కి కలర్స్ కావాలి, కానీ కలర్స్ పట్టే దాంట్లో కూడా ఒక స్టైల్ ఉంది అనిపించింది నీకు. సూపర్ కృష్ణ. నీ కొరియోగ్రఫీ మజా ఉంటది, అది అలాగే చేస్తా ఉండు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, ఇది ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫార్మ్స్ ఆఫ్ డాన్స్. ఇది డప్పాంగ్ ఫోక్ ఫామ్. డప్పాంగూత్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ వే మూమెంట్ ఎవరైనా డాన్స్ చేస్తే ఇట్స్ ఆటోమేటిక్ గా ఎనర్జీ వస్తుంది. అండ్ ఇవాళ సుభాష్ అండ్ మాన్సీ. మరి ఎనర్జీ వస్తుంది, మరి ప్రియమణి మేడం కూడా స్టేజ్ మీదకి వస్తుంది. ఓకే ప్రియమణి గారు, 100% మాన్సీ అండ్ సుభాష్, యు డిడ్ జస్టిస్ టు ద పాప్. సుభాష్ ఎక్స్ప్రెషన్ సూపర్. ఒక ఒక నిజంగా చూస్తే యు లుక్ లైక్ వన్ సౌత్ ఇండియన్ హీరో నౌ. సూపర్ కొరియోగ్రఫీ కృష్ణ. ఐ థింక్ కొత్త ఫామ్ వీళ్ళిద్దరికి మీరు ఇంట్రొడ్యూస్ చేశారు. ఇలాగే ఇంకా కొత్త కొత్త ఫామ్స్ ట్రై చేయండి ఆన్ దీస్ టూ. అండ్ యు గైస్ డిడ్ రియల్లీ వెల్. వెరీ వెల్ డన్ బోత్ ఆఫ్ యు. థ్యాంక్ యూ మేడం. అని మాస్టర్. కృష్ణ మాస్టర్, సూపర్ ఉంది మీ కొరియోగ్రఫీ. సుభాష్ సూపర్ గా చేశారు. ఏం అంటే మాస్ యాటిట్యూడ్ దింపినావు. సో ఓవరాల్ గా ఇట్స్ ఫంటాస్టిక్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ. ఓకే, ఇక ఇప్పుడు ఓటింగ్ టైం. టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ జోడీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. శేఖర్ మాస్టర్, ఐ వోట్ ఫర్ రితిక్ అండ్ తన్వి. ప్రియమణి గారు, రితిక్ అండ్ తన్వి. థ్యాంక్ యూ మేడం. అని మాస్టర్, సేమ్ హియర్, రితిక్ అండ్ తన్వి. కంగ్రాచులేషన్. డోంట్ కిల్ సో మెనీ లైక్ దిస్ ఓన్లీ వన్స్. ఓకే, విన్నింగ్ టీమ్ కెప్టెన్, లూజింగ్ టీమ్ కెప్టెన్ కి టాస్క్ ఇస్తారు. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది. రేమన్ గారు, సుదీప్ కాయిన్ వచ్చిందా? అది కనిపించట్లా, అది సెట్ కూడా దాటి బయటికి వెళ్ళిందా ఏంటో అర్థం కావట్లేదు. ఒక్కసారి మిస్ చేస్తారా? వస్తుందో లేదో తెలియదు కదా. ఓకే. రాట్లే. ఒకసారి మైక్ ఇచ్చి నేను సౌండ్ చేస్తాను. ఎన్నిసార్లు కూడా రావట్లేదు. కరెక్ట్ గా చేస్తూ వస్తుంది. రెడీ? ఊ
ప్రదీప్ నువ్వు కూడా చేవా భయ్యా. ఆ రూపాయి వస్తే అద్దరు పనికి అద్దరు పని నాకు. పై చూడు వాడెవడో చూస్తున్నాడు అక్కడ నుంచి. ఒకసారి నువ్వు కూడా చేయవసలు మేము ఇద్దరం చేసాం. ఓకే నాకు ఎవరు సౌండ్ ఇస్తారు? మేము ఇస్తాం. అది చిల్లరైపోయి నాలుగు పావుల పిల్లలు పడేలా ఉంది. సుధీర్ చేత కవితలు చెప్తే విందాం అనుకుంటున్నారు మీరు? అబ్సల్యూట్లీ. సో స్టార్టింగ్ విత్ శేఖర్ మాస్టర్. నా మీద చేయమంటే మామూలుగా చేయడు. ఏం చేయను నేను, చెప్పన్నాడు అంతే. సరే నీకు ఎగ్జాంపుల్ శాంపుల్ ఒకటి ఇవ్వనా? శాంపుల్. పోస్టర్లు తినేది మేక, శేఖర్ మాస్టర్ స్టెప్పులు కేక. రష్మి కూడా ఒక ఎగ్జాంపుల్. రష్మి నీకు తెలిసిన ఒక కవిత చెప్ప ఎగ్జాంపుల్. అమ్మో సొంతంగా ఏమంటుంది? ఆ బాలిక నాకు కావాలి, ఆ బాలిక నాకు కావాలి. నీకు ఫైనల్ ఎగ్జాంపుల్ ఇస్తా ఇంకా చెప్పు. వసంతం వస్తే కూసేది ఆమని, ఎడారిలో కూడా వసంతాన్ని తెచ్చేది ప్రియమని. ఈ వసంత ఎవరు? సమంత వాళ్ళ ఇంట్లో పని ఆమె. అప్పులు లావ్ అవుతాయి నీళ్ళల్లో నాని, చెప్పులతో నీళ్లు తాగించేది యాని. మాకు వచ్చిన దాని మీద రియాక్ట్ అవడం కాదు, నీకంటే ఒకటి రావాలి. అది పైకి వెళ్ళిపోయింది కాయిన్, ప్రేమణి గారు నంబర్ వన్ హీరోయిన్. ఇంకో ఫ్యాక్ట్ చెప్పనా? షిప్ ను కాపాడాలంటే కావాలి యాంకర్, ఏ షో అన్నా నిలబడాలంటే కావాలి మా యాంకర్. ఇంకోటి ఇలాంటి ఇస్తా వందా చెప్పు. నాకు కాదు వాళ్ళకి కొంచెం ప్రోత్సాహం కావాలంటే శేఖర్ మాస్టర్ ఇస్తారు. శేఖర్ మాస్టర్ కింద మీద ఊపు. శేఖర్ మాస్టర్ నేను కూడా తగ్గా వంకాయ కాకరకాయ గుండికాయ. నాకు ఒకటి వచ్చింది, నాకు ఇప్పుడు వచ్చింది. రెడీ. ఎస్ఆర్ నగర్ దాటితే ఎర్రగడ్డ, ఆ ఎర్రగడ్డకి సుధీరే ముద్దు బిడ్డ, సుధీరే ముద్దు బిడ్డ. ఎలా ఇచ్చా చూసా? నీ మీదే రాస్తారా అన్ని. సుధీర్ అండ్ రష్మి ఓన్లీ ఆన్ స్క్రీన్ జోడి, రెండు రాష్ట్రాలకి నెంబర్ వన్ డాన్స్ షో మా డి జోడి. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప. లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 2. సుధీర్ గారు చెప్పండి, మీ నుంచి వస్తున్న జోడీ గారు ఎవరు? అభయ్ సూర్య అండ్ జీవన. సుధీర్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ అభయ్ సూర్య అండ్ జీవన. నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చావు? నాకు నువ్వు కావాలి. అది జన్మలో జరగదు. ఈ భూమిలో ఎప్పుడుంట నీ పుట్టక, నా బుద్ధిలో నువ్వు చిచ్చు పెట్టాక, ఈ నల్ల మన అడవి ఎంత పెద్దదైనా, ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైనా. ఈ నల్ల మన అడవి ఎంత పెద్దదైనా, ఈ అగ్గి తానెంత చిన్నదైనా, ఈ చిన్న అగ్గి పుల్ల భగ్గుమంటే ఇంకా, ఈ నల్ల మన అడవి కాలి గూడిదమ్మనా. ఉసురే పోయని ఉసురే పోయని కదిలే పెడుగులు చూడగలే, ఓ ప్రేమకు తపించి వేడుతూ ఉన్న మనసులు అక్కని తీరానని ఉన్నా, అత్తుకు పోవే దరిచేది అగ్గి పండును అని తెలిసి అడుగుతూ ఒంటికి మనసుకు ఆమడ దూరం కలిపే గంటా తెలియదుగా, మస్తే చెప్పే మంచి సలహా మాయ శరీరం తినదు కదా. తమచే నా పర్వము బరువు కదా, చిలిపి చిలకే మరి నవ్వని కొలికే కదా. ఈ మన్మద తాపం తీరునా, ఈ పూనకాల కోడి పెట్ట తీర్చునా, ఈ చూడలే
బిడ్డ జగతికి తను కాచుకోదు కళ్ళు లేని కట్టడిది మనం చట్టమట్టు గీసుకున్న గిరి ఇది దాని బొక్కలన్నో లెక్క పెట్టి చూడు మరి మబ్బులు విడిచిన సూర్యుని చూసి మొక్కలు చూడని ఒకటే నీకు పంపిన ప్రేమరా పామ ఫేరా అన్న తేడా తెలియదులే పాపే అయినా ఇక వెనకడు ఉండదులే చితి మంటలు రేగిన వేళలో నా కమ్ముల కమ్మని నీరు పేదే Okay, Shaker Master. రెండు కళ్ళు చాలా చూస్తానికి రెండు కళ్ళు చాలా క్యాట్ ఎక్కడ కొరియోగ్రఫీ టాప్ క్లాస్ మామూలుగా లేదు అసలు బోత్ ఆర్ స్టోలెన్ ద ఎంటైర్ ద షో చాలా మందిని చూసాం అంటే ఫ్లిప్స్ చేయటం కానీ అది ఎంత ఈజీ చేస్తున్నాడంటే ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు రింగ్ ని ఇలా తీసి తిప్పితే ఎలా వస్తుంది తిప్పది ఎటో పడుతుంది ఇటు తిరిగి మళ్ళీ కరెక్ట్ గా ఫినిషింగ్ ల్యాండింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది సూపర్ రా సూపర్ డాన్స్ మీద డెడికేషన్ ప్యాషన్ నువ్వు చేస్తున్న ప్రతి మూమెంట్ ఏమైద్దో అని భయం ఉంది నువ్వేంటి ఏమైనా పర్లేదు డాన్స్ కోసం ఏమైనా చేస్తానని చేస్తున్నావు సూపర్ రా లవ్ యూ రా జీవన ఎక్స్ప్రెషన్స్ మా టూ గుడ్ మా టూ గుడ్ టూ గుడ్ ఇదే కావాలి క్యాట్ బా కమ్ ఆన్ ఏయ్ ప్రేమణి గారు మాస్టర్ మీ పర్మిషన్ తో నిజంగా క్యాట్ మాస్టర్ ఐఎమ్ స్పీచ్ లెస్ అంటే ఐఎమ్ స్పీచ్ లెస్ అసిస్టెంట్ వినోద్ ఉండండి మ్యామ్ వినోద్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ స్పీచ్ లెస్ స్పెల్ బౌండ్ మెస్మరైజింగ్ ఇంకా వర్డ్స్ ఉంటే అది కూడా మీరు వాడొచ్చు ఐ లిటరలీ స్పీచ్ లెస్ యూ నీడ్ దట్ షవర్ నేను చెప్పాల్సిన అవసరం లేదు వేయండి దిస్ ఇస్ ఫ్రమ్ రావణ్ మూవీ ఇక్కడ ఒక చిన్న విక్రమ్ అండ్ ఐశ్వర్య నాకు కనిపించింది అభయ్ సూర్య యూ స్టోల్ ద షో టుడే జీవన ఎస్ ఐమ్ నాట్ సేయింగ్ యూ డిడ్ డూ వెల్ ఎక్స్ప్రెషన్ అన్ని చాలా సపోర్ట్ చేసావు నేను ఆ పెయిన్ అన్ని తెలిసింది కానీ స్టోల్ ద షో మ్యాన్ టుడే సూపర్బ్ కొరియోగ్రఫీ మాస్టర్ ఫ్యాంటాస్టిక్ బట్ నాకు ఇలాంటి సాంగ్స్ ఉంటాయి కదా థ్రిల్లర్ లాగా ఇలా కోయడం అట్లాంటి సాంగ్స్ ఎక్కువ ఇష్టం ఉండు అది స్టార్టింగ్ నేను అది చూసి అబ్బా ఇది అలాంటి టైప్ మళ్ళీ సాంగ్ అని అనుకున్నా బట్ నాకు ఎక్కడ కూడా అనిపించలేదు లైక్ వై దే ఆర్ డాన్సింగ్ దే ఆర్ టూ 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 గుడ్ మైండ్ బ్లోయింగ్ అంటే అంతే Superb, Cat Master, superb. Thank you guys, good luck. So Rashmi garu, మీ టీం నుంచి జోడి వస్తున్నారు. మోహన్ అన్న బోలి. రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ మోహన్ అన్న బోలి.
ఒకదాని నుంచి ఇంకా తేరుకోలేదనింటి ఇది బాబు ఎలా చేస్తున్నారు బాబు మీరు మోహన్ అబోలి టూ గుడ్ మా టూ గుడ్ అబ్బాయి మోహన్ ఏంటి ఆ ఫ్లిప్స్ ఏంటి ఆ ల్యాండింగ్స్ ఏంటి వామో రుద్ర ఇక్కడ అబోలి చూడు చూస్తానికి ఎలా ఉంది ఎంత ఉంది ఇప్పుడు తిరుగుతుంది తిరుగుతుంది కింద పడుతుంది పైన పడుతుంది ఏం పెడతాం వీళ్ళకి ఏం లేదు ప్రాక్టీస్ అంతే టూ మచ్ అబ్బా టూ మచ్ థ్యాంక్ యూ సార్ ఎక్కడ ఈగల్స్ ఎక్కడ సాధించాలి కాస్ట్యూమ్ వేపించావు నేను అదే అనుకున్నా ఏంటి ఎలా యూజ్ చేస్తావు అని చాలా బాగా యూజ్ చేసావు డాన్సర్స్ ని డాన్సర్స్ కూడా చాలా బాగా చేశారమ్మా సేమ్ ఈగల్ లాగే ఉన్నాయి అన్ని చూస్తుంటే అది మోహన్ వచ్చి ఆ లైన్ లాగా సౌండ్ వచ్చినప్పుడు చేస్తున్నాడు చూడు సేమ్ సింహం చూసినట్టే ఉంది మోహన్ చేస్తున్నప్పుడు ఏదో ఒక వారు ఒక యుద్ధం చూసినట్టుంది సూపర్ టూ గుడ్ ఈగల్ అండ్ లయన్ ఇద్దరు కలాగా డాన్స్ చేశారు సూపర్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ మీ మేకప్ కి అందరూ ఆ ఈగల్ అండ్ ఈవెన్ మోహన్ ది ఆ మేకప్ ఆఫ్ లయన్ చాలా బాగుంది సో బిగ్ హ్యాండ్ ఫర్ ద మేకప్ టీమ్ ఫర్ దాట్ ఓవరాల్ సూపర్ పర్ఫార్మెన్స్ గైస్ వెరీ వెల్ డన్ థ్యాంక్ యూ మ్యామ్ ఆని మాస్టర్ రుద్ర మాస్టర్ చాలా చాలా అద్భుతం ఉంది
కమింగ్ పాయింట్ అబోలి అండ్ ద అదర్ గర్ల్స్ ఆల్సో, నేను చాలా డాన్స్ షోస్ ఫాలో అయితేనే ఉంటాను. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ అమ్మాయిలు సూపర్బ్ ఉన్నారు, అంటే అబ్బాయిల కంటే తక్కువ లేరు. దే క్యాన్ డూ ఎనీ స్టెప్ సూపర్బ్ గర్ల్స్, యూ గర్ల్స్ ఆర్ జస్ట్ రాకింగ్. అమ్మాయిలు ఎక్కడ తక్కువ లేరు అంటే ఇక్కడ కనిపిస్తుంది. సో చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు రుద్ర మాస్టర్. థాంక్యూ మ్యామ్. ఇలానే కీప్ రాకింగ్. థాంక్యూ జడ్జెస్, గుడ్ లక్ గైస్, థాంక్యూ. ఓకే, ఇట్స్ ఓటింగ్ టైం. టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ జోడీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. శేఖర్ మాస్టర్ మీ ఓట్. ఐ ఓట్ ఫర్ అభయ్ సూర్య అండ్ జీవన. థాంక్యూ మాస్టర్. ప్రీమణి గారు అభయ్ సూర్య అండ్ జీవన. థాంక్ యూ మ్యామ్. అని మాస్టర్ అభయ్ జీవన. థాంక్ యూ మ్యామ్. కంగ్రాచులేషన్స్ గైస్. రెడీయా? ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? నీకు టాస్క్ ఇవ్వాలి కదా. నేను టాస్క్ ఇవ్వాల్సింది నేను. అవునా? విన్నింగ్ కెప్టెన్ నేను. ఏవయ్యా ఈ? ఇప్పుడు రష్మి అండ్ నేను ఒక సినిమాకి వచ్చాం. హాల్లో జనాలు ఉన్నారా? ఖాళీ ఉందా? లేదు, పాత మూవీకి వచ్చాం, అందుకే మాకు ప్రైవసీ ఉంటుంది మాట్లాడుకోవడానికి. ప్రైవసీ కోసం? ఓకే. ఆ సీట్ ఎక్కడి నుంచి వచ్చింది? థియేటర్ లో సీట్స్ ఉండవా? ఓకే, యాక్సెప్టబుల్. సుధీర్, సినిమా చూసేటప్పుడు నాకు పేరు ముఖేష్, నేను ఒకే సంవత్సరం చూసారా ముఖేష్ పరిస్థితి, అందుకే మానే 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 చెప్తూ ఉంటాను. చూసావా అమ్మ గాజుల్ని అమ్మాల్సిన వచ్చింది పాప. సరే సరే, నేను మానేస్తే ఇప్పుడు అది ప్రపంచానికి చెప్పక. ఓకే, ఈ రింగ్ ఎక్కడ కొన్నావు? షాప్ లో కొన్నా, షాప్ లో కొన్నా. రింగ్ చాలా బాగుంది, నీ చేతికి ఇంకా బాగుంది. నువ్వు కూడా కొన్ని ఇవ్వచ్చు కదా. ఇది ఒక 1.5 క్యారెట్, ఒక 2.5 క్యారెట్ ఇవ్వచ్చు కదా. మా ఇంట్లో చాలా క్యారెట్స్ ఉన్నాయి. ఏయ్ ఎవడ్రా నువ్వు? హలో, టికెట్ కొన్నావు సార్? టికెట్ కొన్నావు? కళ్ళు జోడిస్తారా సార్? కళ్ళు జోడిస్తారా? హలో, నువ్వు ఈ టాస్క్ లో లేవని చెప్పా. టాస్క్ లో ఎలాగో లేరని సినిమాకి వచ్చా. హలో హలో, ఏంటి మా లేడీస్ మీద చేస్తారు? ఎలా కూర్చోండి. ఎమోషన్ లో ఉన్నాడు పాపం. పర్లేదు, మోహేందు సుధీర్ లా పెడతారు, మీరు కూర్చోండి. పాప్కార్న్ సుధీర్ సార్, ఇప్పటివరకు ఎంత అయింది సార్ సినిమా? ఎంత అయిందిరా, ఎంత అయిందిరా? కాదు సార్, పేర్లు పడ్డాయా? పడ్డాయండి, ఇప్పుడే పడ్డాయి. మొత్తం ఎవరెవరు పేర్లు పడ్డాయి చెప్పరా సార్? చెప్పరా సార్? చెప్పండి పాప, మిస్ అయ్యారు కదా. మీరు ఏ సరే కలిసి తింటారా? యా షూర్. ఇవి ఒకటి తిండి చాలా చాలా మంచిగా ఆడ ఇచ్చిన తింటా. హలో హలో, మా లేడీస్ పాప్కార్న్ ఎక్కడ? సరే నువ్వు వెళ్ళి పాప్కార్న్ తీసురా, ఈలోపు చెనక్కాయలు తింటది ప్రదీప్. నేను వెళ్ళే లోపు ఈ చెనక్కాయలు తింటాడు. నేను అక్కడ పాప్కార్న్ తిని కూడా కూర్చోవాలి, ఇంకేం ఉండదు అక్కడ. సార్ సినిమా పేరేంటి సార్? అంతకు మించి అని రీసెంట్ గా రిలీజ్ అయింది. హీరోయిన్ ఎవరు సార్? రష్మి గౌతమ్ అని. అబ్బా అబ్బా, రష్మి అబ్బా, ఈ రింగ్ చూసాను. సార్ వాడి డైలాగ్ ఉంది ఇప్పుడు. సెన్స్ ఉందా నీకు? కపుల్ ఎమోషన్ లో ఉన్నారండి, పర్లేదు. ఎమోషన్స్ అవుతున్నాయి ఇక్కడ ఆడి వల్ల. అయ్యయ్యో సార్, స్ట్రైట్ లెఫ్ట్. హీరోయిన్ ఎంత అందంగా ఉంది, అబ్బాబ్బా. అయ్యో ఏమయ్యా, ఆవిడకంటే మీరే బాగున్నారు మేడం. థ్యాంక్ యూ అండి. సార్ ఏరి సరికి తొక్క తీరాయి లోపల. అరే చెయ్యండి, సినిమా నడుస్తుంది కదా, ఏముంది పాపం. షేరింగ్ ఇస్ కేరింగ్ అన్నారు, పొట్టొస్తుంది పొట్టొస్తుంది. షేరింగ్ ఇస్ కేరింగ్, తీయ బాబు తీ తీ ప్లీజ్, మేము కూడా తింటాం. తీయండి ప్లీజ్, ఎలాగో పాప్కార్న్ తీసుకుని రాలే. Wow.
సార్. ఏంటిది సుధీర్ అంటే కొత్త యాంగిల్? ఏంటి అది కదమ్మా, అది చెనక్కాయ. సార్ ఇక్కడ వేరుశెనక్కలు రెండు పడ్డాయి సార్. నువ్వు ఈ పక్కన ఎక్కడ కూర్చోవచ్చు కదా. నేను సీట్ మారిపోవాలా సార్? మారిపోయే బాబు ప్లీజ్. అమ్మో ఈడేంటే అమ్మో. బాగుంది కదండి సినిమా? ఇదిగో కామెడీ అసలు మామూలు టైమింగ్ లేదు. అమ్మో చిన్నప్పటి నుంచి వచ్చినప్పుడు ఛానల్ మార్చేస్తారు. మరి చిలిపిగా మాట్లాడుతున్నారు మీరు. అయ్యా నెక్స్ట్ ఏం జరిగింది ఈ సినిమాలో? ఈ చేయి తీసి ఇట్టింగ్ జరగొచ్చు. నెక్స్ట్ ఏం జరుగుతుంది సార్? నెక్స్ట్ ఏం జరుగుతుంది నాకేం తెలియదు. డైరెక్టర్ సుధీర్ ఏంటి సుధీర్, నాకు నీ బిహేవియర్ నచ్చట్లేదు సుధీర్. ఈ టెంపర్ ఏంటి సుధీర్? సారీ హనీ ఐ'మ్ సారీ. అప్పుడు ఇంటర్వెల్ సార్ మా ఇద్దరికి పాప్కార్న్ జర రెండు. మీ ఇద్దరికి నేను పాప్కార్న్ తేవాలా? ఏయ్ ఎలా కనపడతా నీకు? లేడీస్ అడిగారు కదా ఎలాగ వెళ్తారో ఒకటి తెస్తారు, అదే చెత్త ఇంకోటి తెచ్చేస్తే నేను కూడా తినేస్తాను. పర్లే తోడుగా ఉన్నారు కదండి, ఏముంది మీరు తీసుకోనండి. అమ్మా ఇప్పుడు తోడుగానే ఉంటాడు, తర్వాత పెరుగులో తోడైపోతాడు. మీరు పాప్కార్న్ తెండి సార్, నేను వెళ్ళిపోతా, ప్రామిస్ సార్. ఇట్స్ ఓకే అండి, మీరేం ఫీల్ అవ్వకండి. హలో, నా చైర్ ఏది ఇక్కడ? రిపేర్ వస్తే తీసుకెళ్ళాడు బాయ్. రిపేర్ వస్తే తీసుకెళ్ళాడు. అవతల పక్క చైర్ అందరూ కూర్చోండి. అవతల పక్క చైర్ లోనా సినిమా స్టార్ట్ అయింది? అబ్బా నువ్వు ఎవరితో వచ్చా? ఆడితో వచ్చా? సినిమాకి నాతో వచ్చావా? చైర్ రిపేర్ కి వెళ్ళింది, ఏముంది అక్కడ డిన్నర్ కి ఎట్లా వెళ్తున్నాం కదా, అక్కడ కూర్చోండి. మనకి చైర్ ముఖ్యమా సార్, సినిమా ముఖ్యం? కూర్చోండి కూర్చోండి సార్. ఏంటి సార్ తెరంతా నల్లగా ఉంది? ఇప్పుడు కొంచెం బాగండి, అట్నుంచి చూడండి. ఈ చెయ్యిడి పెట్టండి, పాప్కార్న్ ఇంటించి కూడా తినొచ్చు. Sudhir, what is this misbehavior? What misbehavior? What misbehavior? He throws the seat. He's asking me to get the popcorn. Are you not over here? What are you doing? What a dialogue, sir! Yeah, ఈ సినిమా మనం వెళ్ళిపోతాం పద. అరే సినిమా మధ్యలోనే వెళ్ళిపోతాం. తర్వాత సినిమా నేను చెప్తా ఏం జరిగింది. ఓకే మీ ఇద్దరు మధ్యలో నేను గొడవలు పెట్టుకోదలుచుకోలేదు, నేనే వెళ్ళిపోతాను. అయ్యో పాప విసిరినదా. మీతో సినిమా అయినా ప్రశాంతంగా చూడనివ్వు. నేను చూడనిస్తా కదా సార్. మీ టేస్ట్ అదిరిపోయింది. మీ టేస్ట్ మీ టేస్ట్. యాక్చువల్లీ చెప్పాలంటే అవును నేలు చెప్పండి. నెయిల్స్ కాదు, నీ నెయిల్ పో. ఓ సారీ మీ చెయ్యా, నేను మేడం చేయనుకున్నాను సార్, సారీ. అమ్మో మేడం సినిమా అయిపోయింది, రష్ అయిపోద్ది, దాన్ని తొందరగా వెళ్ళిపోదాం. ఓకే సో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 3. రష్మి మీ టీం నుంచి ఏ జోడి వస్తున్నారు? సూరజ్ భార్గవ్ అండ్ ప్రియాంక. రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ సూరజ్ భార్గవ్ అండ్ ప్రియాంక. బాస్ ఈ రోజు మన ఎక్స్పెరిమెంట్ ఏంటి? రివర్స్ మోడ్ experiment activate. Hey, 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 yeah, yeah, hey, 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 yeah, yeah. ఇనుములు హృదయం మొలిచెనె ముద్దింబంటూ నిన్నే వలచెనె. ఇనుములు హృదయం మొలిచెనె యంత్రుడు పువ్వాసనకొచ్చాడు, మర మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు. గూగుల్ కే అందని అందం చూడాలనుకున్నాడు, కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు. You want it, come and get it, boy, or are you just a robot toy? I don't wanna break you, even though it takes some kind of like a breakthrough. You don't even need a clue, you be my man.
గ్రేట్ మాస్టర్ ఈ సైంటిఫిక్ కాన్సెప్ట్ ఎలా ఉంది సార్ ఈ సైంటిఫిక్ కాన్సెప్ట్ ఎలా ఉందంటే ముందు బాబీని పిలవాలి నీ బ్రెయిన్ కూడా ఉల్టాగా ఉంటుందేమో ఏయో కొత్త కొత్తగా ఆలోచించి కాన్సెప్టే ఉల్టాగా చేసేవాను చాలా బాగుంది అదిరిపోయింది సూరజ్ భార్గవ్ అండ్ ప్రియాంక చాలా బాగా చేశారు నాకైతే కాస్ట్యూమ్స్ చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఎస్పెషల్ వాళ్ళు కూర్చొని చేశారు చూసారా కూర్చొని లెగ్ ఇది దానికి ఏంటి మెయిన్ బాడీ బ్యాలెన్సింగ్ ఉండాలి లెగ్ కూడా ఎక్కడ ఇది బెండ్ చేయాల హ్యాండ్ మీద సపోర్ట్ ఉంటుంది యూ డిడ్ ఇట్ వండర్ఫుల్ సూపర్ మధ్యలో ఎవడాడు ఒకడు వచ్చాడు చిట్టి రోబు ఏడాడు ఏంట్రా ఏంటి ఇక్కడ ఏంటి పడిందా ఏంటి పెయింటా ఓకే అన్ననేంటి కొట్టేవేంటి నన్ను కొడితే నార్మల్ గా చెప్పొచ్చు కదా మరి వచ్చి గంగం డాన్స్ చేస్తే ఎలాగా రోబో డాన్స్ కదా చేయాల్సింది అంటే నువ్వు తెలుసుకో డాడీ నేను ఎలాంటి వాడు మంచోడేగా నువ్వు మంచోడే కానీ డాన్స్ నీకు తెలుసు ఓ డాన్స్ చాలా బాగుంది ఆ కాన్సెప్ట్ అది ఫైనల్ ఏది చేసి ఫైనల్ ఏం చేసావురా గుడ్ బాయ్ చాలా బాగుంది బాబీ థ్యాంక్ యూ మాస్టర్ ప్రీమర్ గారు బాబీ మాస్టర్ ఈ చిట్టి 2.0 ఇలా కూడా మీరు చేయొచ్చు అని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మాస్టర్ వెరీ నైస్ టుడే వి కెన్ డిఫరెంట్ స్టైల్స్ చూస్తున్నాం సూరజ్ భార్గవ్ అండ్ ప్రియాంక అని అండ్ ఇట్స్ సో నైస్ టు సీ యూ గైస్ డూయింగ్ అ డిఫరెంట్ స్టైల్ రాదర్ దెన్ యూజువలీ కంటెంపరీ కాకుండా ఈ స్టైల్ కూడా వీళ్ళిద్దరికి చాలా బాగా సూట్ అవుతుంది అండ్ బోత్ ఆఫ్ యూ డిడ్ రియలీ వెల్ బట్ విన్నీ సూపర్ విన్నీ అదే రక్తం అదే పౌరుషం విని వచ్చిన తర్వాత ఆటోమేటిక్ లో ఫేస్ లో ఒక స్మైల్ వచ్చింది తెలుసు విని వచ్చిన తర్వాత ఈ ట్రయో పర్ఫార్మెన్స్ వచ్చి ఇరగ తీస్తారు అని నాకు తెలుసు అని ఇరగ తీసావు విని వెరీ వెల్ డన్ విని మాస్టర్ వెరీ నైస్ ఐడియా సూపర్బ్ గా ఉంది అండ్ బోత్ ఆఫ్ యూ ఫ్యాంటాస్టిక్ హాయ్ సూరజ్ ప్రియాంక అండ్ చిటి రోబో చాలా 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 బాగా చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చైర్ లో కూర్చున్నప్పుడు నాకు అనిపించింది దే విల్ జస్ట్ ద రోబో విల్ గెట్ అప్ అండ్ దే విల్ కమ్ ఫార్వర్డ్ అంటే ముందుకు వచ్చి ఏదో స్టెప్ చేస్తారు బట్ సడన్ గా దేరు ఉల్టా అయిపోయినారు సో ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దాట్ సో అది చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు బాబీ మాస్టర్ సూరజ్ మీరు చాలా బాగా టైమింగ్ లో యునో యువర్ గోయింగ్ ఫ్రమ్ వన్ విండో ఒక విండో నుంచి పోయి మళ్ళీ వేరే విండోకి వచ్చి చాలా బాగా అది టైమింగ్ కూడా చాలా బాగా చేశారు ప్రియాంక యువర్ ఆల్సో టూ గుడ్ ఎస్ విని వచ్చిన తర్వాత కొన్ని నాకు చాలా బాగా అనిపించింది అంటే మధ్యలో వినికి పెట్టుకొని పనుకు పెట్టి అది వెళ్ళారు కదా చాలా స్మూత్ గా చేసావు విని సో యు ఆర్ గోన్ బి నెక్స్ట్ సూపర్ స్టార్ సో దిస్ ఇస్ ఫర్ యూ అండ్ దిస్ పర్ఫార్మెన్స్ వాజ్ ధూమ్ దడాక అండ్ దిస్ ఇస్ ఫర్ మై చిటి రోబో మర మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు గూగుల్ కే అందని అందం చూడాలనుకున్నాడు కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు థ్యాంక్ యూ జడ్జెస్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ లక్ గైస్ ఓకే సో సుధీర్ మీ టీం నుంచి ఏ జోడి వస్తున్నారు నితేష్ అండ్ గరిమా ఓకే సుధీర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ నితేష్ అండ్ గరిమా
చాలా క్యూట్ గా చాలా రొమాంటిక్ గా అసలు ఈ మొత్తం ఈ సెట్ ని మార్చేశారు వీళ్ళందరూ కలిసి. శేఖర్ మాస్టర్ నిజంగా ఇప్పుడు చూసిన పేరు చాలా క్యూట్ గా ఉంది. తెలిసి గరీమ్ అనే స్కూల్లో నుంచి తీసుకొచ్చినట్టుంది. ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదువుతుంది. చాలా క్యూట్ గా చేసావమ్మ. చాలా అంటే చాలా క్యూట్ గా. నితీష్ yes sir ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి. నితి కొరియోగ్రాఫర్ రేవంత్ రేవంత్ చాలా అందంగా డిజైన్ చేసావు రేవంత్. థాంక్యూ మచ్ చాలా బాగా వాటర్ లో ముత్తుల నుంచి అడొచ్చేటట్టు మధ్యలో జాలర్లను తీసుకొచ్చి వాళ్ళతో డాన్స్ అంటే నేచురల్ లైవ్లీగా ఉంది. ముత్యంతో వాళ్ళు చేసేది అంటే ఆ ప్రాప్ యూసేజింగ్ మధ్యలో ఒక చిన్న ఇదైంది అంతేగాని చాలా బాగుంది. ప్లస్ మూమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళిద్దరు జోడీ కూడా సూపర్ ఉంది. కాస్ట్యూమ్ కూడా బాగుంది వైట్ అండ్ పింక్ చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ మాస్టర్ ప్రీమణి గారు. రేవంత్ వెరీ స్వీట్ క్యూట్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ రేవంత్. చాలా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. Yes, Nitesh, very good presence of mind. Ball kinda padindi, you jumped down, got the ball, continued the performance. Very well done, Nitesh. Me lines, me contemporary, chala 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 baundi. Nitesh, inka koncham expression lo concentrate cheyali from your side. But apart from that, both of you nailed the performance. Very well done. Thank you, ma'am. Annie Master. Very beautifully choreographed, Revanth Master. కమింగ్ పాయింట్ టు నితేష్, మీరు ఎయిర్ లో చేశారు కదా, అది చాలా చాలా నీట్ గా ల్యాండ్ ఉండేది. సో ఓవరాల్ గా ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ కొరియోగ్రాఫ్. థ్యాంక్ యూ జడ్జెస్, గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఓటింగ్ టైం. టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ జోడీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. శేఖర్ మాస్టర్ మీ ఓట్. ఐ ఓట్ ఫర్ సురజ్ బర్గ అండ్ ప్రియాంక. థ్యాంక్ యూ. రీమణి గారు. ఐ గో ఫర్ సూరజ్ భార్గవ్ అండ్ ప్రియాంక. ఎనీ మాస్టర్ సూరజ్ ప్రియాంక. థ్యాంక్ యూ ఎనీ మ్యామ్. ఇవాళ జరిగిన పర్ఫార్మెన్స్ లోంచి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ కి లక్ష రూపాయలు దండ. అని మాస్టర్ మీ చేతుల మీదుగా. అండ్ దిస్ గోస్ టు అభయ్ సూర్యన్ జీవన్. Okay, thank you everybody. Next week, Malik Halu Damandil and good night. Thank you.